హై స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్ రాష్ట్ర భాష వాళ్ళకి అమ్మ ఆల్రెడీ తమ్ళలో చూశారు కదా సో సభ్యతాక రహస్య గద్యబాగ్లో ఫస్ట్ లెసన్ అనమాట రాష్ట్ర భాష వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది ఈ లెసన్ రాసింది ప్రేమ్ చంద్ గారు మనం ఇంకా లేట్ చేయొద్దు లెసన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం డైరెక్ట్గా నేను సారాంశం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందులో ఈ సారాంశం చూడండి ఫస్ట్ అయితే మీకు లెసన్ నేమ్ కనిపిస్తుంది కదా సభ్యతాక రహస్య సో రాసింది ప్రేమ్ చంద్ గారు ఫేమస్ అమ్మ ఫేమస్ పోయిట్ అయినా సో సభ్యతాక రహస్య సభ్యత మీన్స్ వాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సభ్యత మీన్స్ సివిలైజేషన్ అమ్మ నాగరికత నివసించే విధానం అనమాట రహస్య అంటే మీకు తెలుసు సీక్రెట్ అందులో ఏంటి సీక్రెట్ ఏంటి అనేది ఒక చిన్న స్టోరీ ద్వారా మనకి తెలియజేశారనమాట ఇది చూడ్డానికి పెద్దగా ఉందని భయపడద్దు స్టోరీ అయితే బాగుంటుంది మీకు తెలుస్తుంది సొసైటీ ఎలా ఉందనేది ఇక్కడ మీకు పేజ్ నెంబర్ ఫార్టీ త్రీ ఓపెన్ చేస్తే మీరు డైరెక్ట్గా సారాంశం ఉంది చూడండి పేజ్ నెంబర్ ఫార్టీ త్రీ ఈ సారాంశం ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నోట్స్ ఇదంతా చదివి సారాంశం రాయడం కష్టం కదా మేడం అన్న వాళ్ళకి షార్ట్ కట్లో నోట్స్ అనేది నేను తర్వాత వేరే వీడియోలో మీకు చేసి పెడతాను ఓకే ప్రస్తుతానికి లెసన్ అయితే వినండి సో సబితక రహస్య కా సారాంశ లిఖియే ఫిఫ్త్ హెడ్ పేజ్ నెంబర్ ఫార్టీ త్రీ చూడండి ఫస్ట్ పారాగ్రాఫ్ సభ్యతాక రహస్యక లేఖక్ ఉపన్యాస సామ్రాట్ ప్రేమ్చంద్ ప్రేమ్చంద్ గారిని ఉపన్యాస సామ్రాట్ అని అంటారు ఉపన్యాసాలు చాలా మంచి మంచివి రాశారు ఆయన లేఖకే మనమే ప్రశ్న ఉత్హేకి సో ఈ లేఖక్ మనసులో ఒక క్వశ్చన్ రైజ్ అయిందంట సభ్య కౌన్ హే ఆర్ అసభ్య కౌన్ హే సభ్య ఎవరు అసభ్య ఎవరు సభ్య అంటే ఏంటి బల ఆద్మీ అంటే మంచి పర్సన్ గుడ్ పర్సన్ మంచివారు ఎవరు అలాగే చెడ్డవారు ఎవరు అసభ్య అంటే ఆపోజిట్ సో మీకు తెలిసిపోతుంది చెడ్డవారు ఎవరు అని సభ్యత కా లక్షణం క్యాహె అసలు ఏంటి లక్షణం ఏంటి సభ్యత యొక్క ఇన్ ప్రశ్నక ఉత్తర్ పానేకే వే బహు చింతనకర్తే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కోసం ఆయన చాలా చింతన కర్త చాలా ఆలోచించారు దానికోసం క్యా కిసికో బ సభ్య యా అసభ్య కతే హే ఎవరినైనా బయట నుంచి చూసి వాళ్ళు గుడ్డా బ్యాడ్ అనేది మనం చెప్పగలమా ఈ సందర్భమే లేఖక్ రాయ్ రతన్ కిషోర్ నామక్ ఆద్మీకి కహానీ బతాతేహే సో ఈ సందర్భంలో మనకి లేఖక్ ఏం చెప్పారంటే రాయ్ రతన్ కిషోర్ అనేటటువంటి ఒక పర్సన్ యొక్క స్టోరీ చెప్పారనమాట రాయ్ కిషోర్ బాహర్సే అత్యంత సభ్యదికాయ పడితే ఆయన బయట నుంచి చాలా సభ్య అంటే గుడ్ పర్సన్గా జెంటిల్ మ్యాన్గా కనిపిస్తారంట వే రిష్వత్తో నహి లేతే రిష్వత్ అంటే ఘూస్ అంటే లంచం అమ్మ ఎవరైనా మీనింగ్స్ తెలియకపోతే రాసుకోండి నేను కొన్ని మీనింగ్స్ ఆల్రెడీ మీకు రాశాను కనిపిస్తున్నాయి అక్కడ ఇంకా తెలియనివి ఏమన్నా ఉంటే రాసుకుంటూ ఉండండి చెప్పినప్పుడు అర్థమైనట్టు ఉంటుంది బట్ మనం ఇండివిజువల్గా కూర్చొని ఆ బుక్ చదివేటప్పుడు మాత్రం మీనింగ్స్ తెలియకపోతే అర్థం కాదు సో మీనింగ్స్ ఖచ్చితంగా రాసుకోండి ఓకే సో ఇక్కడ రిష్వత్ అంటే ఘూస్ ఘూస్ అంటే లంచం అనమాట ఆయన లంచం తీసుకోరని పేరుంది బయట లేకిన్ వే అధిక ధోరేపర్ జాతేహే ఆర్ యాత్రాభత్తేకి రూప్మే ధన్ కమాతేహే ఇంతకీ ఆయన జాబ్ ఏంటి అంటే ఆయన ఒక ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్ అనమాట ఓకే ఒక మంచి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అనమాట సో ఆయన ఎక్కువ ఎలా మరి డబ్బు సంపాదిస్తారు అంటే దోరేపర్ జాతే దోరేపర్ జానా అంటే ఒక టూర్స్ మీద వెళ్తూ ఉంటారంటే జాబ్ పర్పస్లో టూర్ వెళ్లాల్సి వచ్చింది అనే దానికి అంటే వీళ్ళు ఏం చేస్తారనమాట గవర్నమెంట్ ఎలవెన్సెస్ ఇస్తూ ఉంటుంది ఖర్చులు అవి అకామిడేషన్ అటువంటి వాటికి ఎలవెన్సెస్ ఇస్తుంది సో ఆ రూపంలో ఆయన డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు అనమాట భత్తే అంటే ఎలవెన్స్ అనమాట యాత్రా భత్తే అంటే ట్రావెలింగ్ ఎలవెన్సెస్ సో అలా డబ్బులు సంపాదించడం ధన్ కమాతే అంటే డబ్బులు సంపాదించడం ఓకే ఫస్ట్ ప్యారగ్రాఫ్ అయింది కదా ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ చూద్దాం ఉన్కే గర్మే దమడి నామక్ ఏక్ నౌకర్ కాం కర్ రహా దమడి అనే పేరుతో ఒక సర్వెంట్ పని అనమాట ఒక ఆయన ఎవరి గర్ ఎవరింట్లో అంటే మనకి రతన్ కిషోర్ గారి ఇంట్లో గారింట్లో ఏక్రాత్ దమడికే గర్మే కొమాన్ ఆగయ్యే ఒకరోజు రాత్రి దమడి వాళ్ళ ఇంట్లోకి మెహమాన్ అంటే గెస్ట్ అనమాట ఒక కొంతమంది గెస్ట్లు వచ్చారు వాడింటికి చుట్టాలు వచ్చారు ఈస్లే రాత్ కాంపర్ నహి ఆశక అందుకే నైట్ పాపం పనిలోకి రాలేకపోయాడు నా అని అనేకేలియే రాయ్ సాహెబ్నే దమీ పర్ దో రూపీయేకా జుర్మానా లగాయా జుర్మానా అంటే పెనాల్టీ అనమాట వర్క్కి రాలేదని టూ రూపీస్ పెనాల్టీ వేసాడు ఎవరు రతన్ కిషోర్ అనమాట ఎవరికి తన ఇంట్లో పనిచేస్తున్నటువంటి దమిడి అనే పేరు గల నౌకర్కి సో కమింగ్ టు ది నెక్స్ట్ పేర్గ్రో కే పాస్ కుచ్ జమీన్ తి దమ్ దగ్గర కొద్దిగా ల్యాండ్ ఉందంట జమీన్సే జో మిల్తాథా వుస్కే పరివార్కే పోషణకే లే పర్యాప్తు నహిథా సో ఆ ల్యాండ్తో నుంచి ఏదైతే అమౌంట్ అనేది వస్తుందో అది ఫ్యామిలీని పోషించడానికి సఫిషియెంట్గా ఉండదు అంటే సరిపోదు అని అర్థం పర్యాప్త నహిత అంటే ఉస్కే పాస్ దో బయల్తే తన దగ్గర రెండు ఆక్సులు కూడా ఉన్నాయి వా చాహేతో మజ్దూరీ కర్కే పైసా కమా సక్తాథా తను కావాలంటే కూలి పని అయినా చేసుకొని డబ్బులు తెచ్చుకోవచ్చు లేకిన్ కిసాన్ కే కిసీకే యహ జాకర్ మజ్దూరీ కర్ణ అప్మాన్ కా విషయ అప్మాన్ అంటే అవమానం అనమాట సో వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు దేనికి ఇక్కడ వాళ్ళు ఫార్మర్స్ కదా ఫార్మింగ్ చేసుకుంటారు సో ఒకరి దగ్గరికి వెళ్ళి పని చేయడం వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు ఇస్లే ఉష్ణే మజ్జూరీ నహికి అందుకనే ఆయన చేయలేదనమాట బేల్ రత్న కిసాన్కేలియే గౌరవకా విషయత సో బేల్ రత్న అంటే ఇప్పుడు అది అమ్మడం కానీ ఎవరి దగ్గరైనా తాకట్టు పెట్టడం కానీ అటువంటివి చేయడం వాళ్ళకి పరువు తక్కువ అనమాట వాళ్ళకి గౌరవం ఉండదు మా గౌరవం పోయింది అని ఫీల్ అవుతారనమాట ఇస్లియ అనేక పరేషానియోకే బీచ్ మేభీ ఒక బైలోకి రక్ష కర్తాథా ఎన్ని పరేషానియం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా ఆయన ఆ ఆక్సుల్ని అంటే పొలం దొరకకు ఉపయోగించే ఎద్దులనమాట వాటిని రక్షిస్తూనే ఉన్నాడు తన దగ్గరే ఉంచుకున్నాడు సో నా కమింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇదర్ గరీబ్ కిసాన్ పరంపరాసే చలి ఆరహి రహి బాతో అనుపాలన్ కితీ కఠినాయోకే బీచ్ మేభీ నిభాతాహే ఇదర్ ఇటువైపు గరీబ్ కిసాన్ ఆ పూర్ ఫార్మర్ పరంపరావంశ చలి ఆ రహి బాతోంక అంటే తన పూర్వీకుల నుంచి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి విషయాలను అనుపాలనంటే దాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నాడనమాట కిత్నీ కఠినాయింకే మీచిమేవి ఎన్ని ఆ కఠినమైన పరిస్థితులు వచ్చినప్పటికీ వాటి మధ్య తను నిలబెట్టుకుంటున్నాడు ఆ పెద్దవారి మాటను నిలబెడుతున్నాడు రాయ్ సాహెబ్కే బా దాదా ఆది రాయసాహెబ్ యొక్క ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ దాన్ ధర్మ పూజా పాఠ ఆది మేమన్ లగాకర్ ఖర్చు కత్తే చక్కగా దాన ధర్మాలు కానీ పూజలు కానీ వాటి విషయాల్లో అన్నీ కూడా మనసు పెట్టి మరీ ఖర్చు పెట్టేవారు అనమాట లేకిన్ బ రాయ్ సాహెబ్నే అప్నె పాస్ బహుత్ ధన్ హోనే పరిభి కానీ రాయ్ సాహెబ్ తన దగ్గర ఎక్కువ ధనం ఉన్నప్పటికీ దాన్ ధర్మ పూజాపాఠ ఆది సబ్కు చూడదియా దాన్ ధర్మాలు కానీ పూజలు కానీ ఇవన్నీ నిర్వహించడం అన్నీ వదిలేశాడనమాట తో లేఖక్ సోచతే హేకి అనేక పరేషానియోకే బీచ్ మే భీ అపని పరంపరకు నిభానే వాళ్ళ దమ్డీ సభ్యహే యా రాయ్ సాహెబ్ హే సో ఇక్కడ ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా తన పూర్వీకుల ఆచార వ్యవహారాలను వాళ్ళ మాటను నిలబెడుతున్నటువంటి ఆ దమ్డి అనే నౌకర్ సభ్య అంటే గుడ్ పర్సనా లేదా ఇక్కడ మనకి రాయ సాహెబ్ గుడ్డా అని అడుగుతున్నారనమాట క్వశ్చన్ రైజ్ చేశారు సో కమింగ్ టు ది నెక్స్ట్ పారాగ్రాఫ్ షహర్మే ఏక్ రైస్ ఖూన్ కే మామలే గయా సో సిటీలో ఒక రైస్ అనే ఒక వ్యక్తి ఖూన్ కే మామలే గయా అంటే మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు అనమాట ఉస్కి జమానత్ లేనికే రాయ సాహెబ్కి కుషామదే హోనేలగి జమానత్ అంటే బెయిల్ తన బెయిల్ కోసము రాయసాహెబ్ కోసం రాయసాహెబ్ని పొగుడుతూ సొబ్బెయిల్ ఇప్పించడం కోసం మాట్లాడుతున్నారు రాయసాహెబ్కు ప్రత్యక్ష రూపమే రిష్వత్ లేనికే డర్త రాయసాహెబ్కి డైరెక్ట్గా అంటే లంచం తీసుకోడు అనే పేరు ఉంది అతనికి కానీ ఇక్కడ డైరెక్ట్గా తీసుకోవడం అంటే భయం ఆయనకి రైస్కి పత్ని రాయసాహెబ్కి పత్నిసే మిల్తీహే సో రైస్ వాళ్ళ వైఫ్ వచ్చి రాయ సాహెబ్ వాళ్ళ వైఫ్ని కలుస్తుంది ఆర్ మిన్నతే కర్తే హే మిన్నతే అంటే రిక్వెస్ట్ చేస్తుంది బెయిల్ ఇప్పించమని ఉనికి పత్ని రైస్కి పత్నిసే రూపీయే లేలేతీహే సో ఆర్ రాయ్ సాహెబ్కే పాస్ ఆకర్ బతాతీహే డబ్బులు తీసుకుంటుంది రాయ సాహెబ్ వాళ్ళ వైఫ్ ఎవరి దగ్గర రైస్ వాళ్ళ వైఫ్ దగ్గర డబ్బులు తీసుకుంటుంది తీసుకుని వచ్చే విషయం సాహెబ్తో చెప్తుంది రాయ్ సాహెబ్సే బహుత్ దాంట్తే హే చాలా తిడతాడు ఆవిడ్ని లేకిన్ రుపే వాపస్ దేనికేలియే నహి హ్యాతే కానీ తిరిగి ఇచ్చే డబ్బులు అన్న మాట మాత్రం చెప్పలేదు డబ్బులు ఇమ్మని చెప్పలేదు కానీ నువ్వు ఎందుకు తీసుకున్నావు అని మాత్రం పైకి మాట్లాడుతున్నారు అర్థమైనట్టుంది మీకు సో కమింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్ ఈ స్పీచ్మే ఎక్ దిన్ దమడి ఈ మధ్యలో ఒకరోజు నౌకర్ దమడి గారు అప్పుడే బెయిల్కి వెళ్లియే తన ఆక్స్ కోసం రాతోం రాతి కిసీకే ఖేత్ మీ జాకర్ నైట్ నైట్ గడ్డి కొనలేక ఎవరో ఒక ఫీల్డ్లోకి వెళ్ళి ఘాస్ చారా అంటే ఘాస్ అనమాట గడ్డి కాట్కర్ ఆ గడ్డి కట్ చేసి లే ఆతాయి తీసుకొస్తారు చారా లేకర్ ఆతే సమయం అది పట్టుకొని వచ్చే టైంలో వా సిపాయి ద్వారా పక్కడా జాతె సో వాళ్ళని అక్కడ ఉన్నటువంటి సిపాయిలు అంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అనుకోండి అలా సోల్జర్స్ పట్టుకుంటారు మామూలు రాయ్ సాహెబ్కే సమ్ముఖ్ ఆ తాహే మామలా అంటే బాత్ విషయ అనమాట విషయం రాయ సాహెబ్ గారి దగ్గర చెప్తారు ఇలా గ్రాస్ అనేది దొంగిలించుకుని తీసుకెళ్లాడు అని రాయసాహెబ్ ను కఠోరతాసే కహ చాలా కఠినంగా చెప్పాడు రాయ సాహెబ్ ఏమని యహతో మేరీ బద్నామీకి బాథే ఇది నా పేరును చెడగొట్టేటటువంటి విషయము తెర క్యా బిగ్డా నీ నీకేమైంది నీదేం పోయిందని సాల్ చేకి సజా హోజాయిగి నీకు సిక్స్ మంత్స్ క కఠినమైన శిక్ష అనేది ఇవ్వబడుతుంది ఆ రాయ్ సాహెబ్నే దమీకొచ్చే మహినేకి సక్త ఖైదుకి ఆ హుకం సునాదియా తన ఆడ ఆజ్ఞను కూడా వినిపించాడు ఏమని నువ్వు సక్త ఖైదీ అంటే కఠోరంగా నిన్ను శిక్షించాలి ఖైదీ చేయాలి ఒక సిక్స్ మంత్స్ అని తన ఇది కూడా ఇచ్చేశాడు ఉసి దిన్ రైస్కి ముఖమే కూన్ కే జమానత్ మిల్జాతీహే అదే రోజు ఆ రైస్ అనే అతనికి ముఖదమేమి అంటే అక్కడ కోర్టులో ఏం జరిగిందంట కూన్కే జమానత్ మిల్జాతీహే అంటే బెయిల్ అనేది దొరికింది అంటే డబ్బులు ఇచ్చిన వాడికి పని జరిగింది ఎవరైతే నౌకర్ ఇవ్వలు ఇచ్చుకోలేని వాడు ఎవరైతే ఉన్నారో వాడికి చిన్న తప్పుకే పెద్ద పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది అంతమే లేఖక్ అహతే హే లాస్ట్లో లేఖక్ చెప్పాడంటే ఏమని ఆ బురేసే బురే కామ్ కరే లేకిన్ ఉన్ పర్ పర్దా డాల్సక్తేతో ఆఫ్ సభ్యహే మీరు ఎంత చెడ్డ పనులు చేసినా ఎన్ని చేసినా దాని మీద పర్దా డాల్సక్తే అంటే వాటిని కప్పిపుచ్చుకుంటే కప్పిపుచ్చుకోగలిగితే మీరు మంచివాళ్ళే అగర్ నహి డాల్సక్తేతో ఒకవేళ మీరు కప్పిపుచ్చుకోలేకపోతే ఆ పసభ్యవర్ బద్భాషే మీరు చెడ్డవాళ్ళు అని అంటే సొసైటీలో జరిగేది ఇది అని మన ముందుకి కవి తీసుకొచ్చారనమాట అంటే ఎన్నో తప్పు పనులు చేసి వాళ్ళు కప్పిపుచ్చుకోగలిగి మంచి వాళ్ళలా నటిస్తూ ఉంటారు వాళ్ళని నమ్మకూడదు మంచి వాళ్ళ నటిస్తూ ఉంటారు సో అక్కడ ఆయన మర్డర్ కేసులు ఇరుక్కున్నప్పటికీ అతనికి బెయిల్ వచ్చింది డబ్బులు ఇవ్వడం వలన లంచం తీసుకోవడం వల్ల ఇప్పించారు ఇక్కడ ఈయన చిన్న తప్పు చేసిన ఎంతో పెద్ద పనిష్మెంట్ అనేది ఇతనికి వచ్చేలా చేశారు ఇది సో సభ్యు అసభ్యు ఇక్కడ కవి మనకి ఎటకారంగా ఈ లాస్ట్లో చెప్పారనమాట అంటే సొసైటీలో ఇలా జరుగుతుంది అనే దాన్ని మనకి తెలిసేలా చేశారు ఎవరిని ముందు చూసి మంచివారు చెడ్డవారని మనం డిసైడ్ చేయలేం అందరూ మంచివాడు అంటున్నారు సో మంచివాడని మనం డిసైడ్ చేయలేం అనమాట సో మనం వాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకి తెలుస్తుంది వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది వాళ్ళ బిహేవియర్ని బట్టి ఓకే సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు దీని షార్ట్కట్ నోట్స్ పెడతాను అలాగే ఆబ్జెక్టివ్ పార్ట్ ఉంది ఇందులో మనకి ఆబ్జెక్టివ్ పార్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఫస్ట్ ఫైవ్ లెసన్స్ అనేవి మనం నేర్చుకుంటే సెకండ్ లెసన్ రూపీయే చాలా ఈజీ ఫస్ట్ అది ఆల్రెడీ నేను ఓల్డ్ వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక వీడియో చేస్తాను ఆబ్జెక్టివ్ ఒక వీడియోలో పెడతాను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చదువుకోండి అలాగే సారామ్స్ ఒక వీడియోలో దాని రిలేటెడ్ నోట్స్ ఒక వీడియోలో అలా మీకు చాలా క్లియర్గా నేను పెడతాను చక్కగా చదువుకుంటే ఖచ్చితంగా మనకు ఫస్ట్ పేపర్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గ్యారంటీగా వస్తుందమ్మా సో అందరూ చాలా బాగా ఛానల్ని షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే హిందీ మందిర్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని వీడియోలతో మీకు ఇంకా ఇంకా ఈజీగా ఉండేలాగా నేను మీ ముందుకు వస్తాను ఓకే సపోర్ట్ టు హిందీ మందిర్ థ్యాంక్ యూ వెరీ మచ్